हेलो अंडी, नमस्ते, वेलकम टू एब्सोल्यूट टेस्ट। ई वीडियो लो मनम ड्राई फ्रूट मिल्क शेक प्रिपेर चेयडम चूद्दाम। ई मिल्क शेक मॉर्निंग ब्रेकफास्ट टाइम लो लेदा स्नैक्स टाइम लो मिड मील्स टाइम लो मनम हंग्रीगा फील अवुतू उंटाम कदंडी, आ टाइम लो तीसुकोवच्चु। ई ड्राई फ्रूट मिल्क शेक प्रिपेर चेयडानिकी मुंदुगा जीडीपप्पु 4, बादाम 5, वॉलनट्स 3, एंडी खर्जूरम 2, अंजीरा 2 वाटर लो ओवर नाइट सोक चेसुकुनी पेट्टुकोवाली। इला सोक चेसुकुन्न तर्वात वीटिलो उंडे गिंजल्नी वीटि पैन तोक्कल्नी तीसी क्लीन चेसुकुनी पक्कन पेट्टुकोंडी। इंट्लो इंका मीकु नच्चिन ड्राई फ्रूट्स नी कूडा याड चेसुकोवच्चु। అలాగే మనం ఇక్కడ ఎండు ఖర్జూరం వాడాం కదా, ఎండు ఖర్జూరానికి బదులుగా మీరు ఖర్జూర పళ్ళను కూడా యూజ్ చేసుకోవచ్చు. అవి సోక్ చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వీటితో పాటు బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి స్వీట్నెస్కి సరిపడా బెల్లం యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఎండు ఖర్జూరానికి బదులుగా నార్మల్ ఖర్జూరం పళ్ళను యూజ్ చేసుకుంటే బెల్లం అవసరం ఉండదండి, డేట్స్లో ఉండే స్వీట్నెస్ మనకి సరిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో 200 ml లేదా 1 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసి 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుని గ్లాస్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో టాపింగ్ చేసి సర్వ్ చేయండి, లేదా ఇందులో 10 మినిట్స్ పాటు సోక్ చేసుకున్న సబ్జా గింజలను కూడా మనం యాడ్ చేయొచ్చండి. సబ్జా గింజలకు బదులుగా ఫ్లేక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేక్ సీడ్స్ యాడ్ చేయాలంటే అవి ఒకసారి రోస్ట్ చేసుకుని మనం డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ చేసుకునేటప్పుడే ఈ ఫ్లేక్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అబ్సల్యూట్ టేస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.